కవితా మురళి వ్లాగ్స్ నమస్కారం అండి ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా నేను చేసిన వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది అందుకే కొంచెం ఆనందంలో ఒక చిన్న వీడియో వదులుతున్నాను చూడండి అయితే ఇవాళ ఉదయం నుంచి ఉపవాసం ఉన్నవాళ్ళు నైటు జాగరణ వాళ్ళకి ఒక మనవి లింగోద్భవం గురించి చెప్పుకున్నాం కదా ఆ లింగోద్భవ సమయం ఈ సంవత్సరం అర్ధరాత్రి పన్నెండు ఒకటి నిమిషం నుండి పన్నెండు నలభై తొమ్మిది నిమిషాల వరకు లింగోద్భవ సమయంలో ఈశ్వరుణ్ణి తలుచుకున్న ఈశ్వరు గురించి పాటలు పాడిన ఈశ్వరుడు గురించి ఏదైనా మంచి మనస్సుతోటి ఏదైనా ధ్యానం చేసినా శివుడికి అభిషేకం చేసిన చాలా ఫలితాలు ఇస్తాయని నన్నూరి శ్రీనివాస్ గారు ఒక వీడియో ఇవాళ పెట్టారు అది చూసి నేను చూడని వాళ్ళ కోసం ఒక్క ఫైవ్ మినిట్స్ కేటాయించి చూస్తారని చెప్తున్నాను లింగోద్భవ సమయంలో శివలింగం మొదల నుంచి ఆది నుంచి అంతం వరకు చంద్ర ఆదివర ఆది వరకు చంద్రుడు శివుడికి నత్తి మీద ఉంటాడు కదా ఆ నత్తి మీద నుంచి కింద వరకు అంతం వరకు అభిషేకం జరుగుతున్నట్లుగా ఊహించుకుంటూ శివుడి గురించి ప్రార్థనలు చేస్తూ ఓం నమ శివాయ చదువుకోవచ్చు లేకుంటే ఏదైనా పంచాక్షరి మంత్రం కానీ శివాష్టాక్షరం కానీ ఇంకా ఏదన్నా లింగాష్టకం కానీ ఏదైనా చదువు పూర్తి పొందుతారని ఆశిస్తున్నాను నచ్చిన వాళ్ళు దీన్ని ఫాలో అవుతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మరిన్ని వీడియోస్ కోసం కవితా మురళి వ్లాగ్స్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఓం నమ శివాయ मगेन्द्रहाराय त्रिलोचनाय भष्पाङ्गराय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः